హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీఆర్సీ200. సో మీకు లాస్ట్ వీడియోలో ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా, ఆ సర్ప్రైజ్ ఏంటంటే ఒక బైక్ కొన్నాను. చాలామంది కామెంట్స్లో కూడా కొందరు 390 అని పెట్టారు అండ్ కొందరు బెనెలి 300 అని పెట్టారు. సో మీకు ఇప్పుడు ఆ బైక్ ఏదో చూపిస్తాను అండ్ ఆ బైక్ గురించి కూడా మొత్తం ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో గాయస్, ఫైనలీ బండి అయితే ఇది ఇప్పుడు చూపించబోతున్నా మీకు. అండ్ 1 ఇయర్ నుంచి, చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేసిన కొనాలి అని. సో ఫైనలీ బండి అయితే కొనేసిన. సో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇదే బండి అంటే బెనెలి TNT 300. అండ్ ఇప్పుడు మీకు ఈ బైక్ గురించి మొత్తం డీటెయిల్స్ చెప్తాను. సో ఈ బండి అయితే మెయిన్గా నేను సౌండ్ కోసమే కొన్నా. సౌండ్ అయితే బీభత్సంగా వస్తుంది. అండ్ ఈ ఎగ్జాస్ట్ అయితే మన స్టాక్ ఎగ్జాస్టే. ఆఫ్ మార్కెట్ ఎగ్జాస్ట్ పెడితే మనకు 1000 cc 600 బెనెలి 600 ఏ సౌండ్ వస్తుందో ఆ సౌండ్ వస్తుంది. ఇంకా బండి గురించి చెప్పేస్తాను. సో ఇది బండి వచ్చేసి 300 cc. అండ్ ఫస్ట్ మనకి మీటర్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. మనకి ఇది వచ్చేసి డిజిటల్ మీటర్. దీంట్లో వచ్చేసి మనకి ఇది కిలోమీటర్స్ అండ్ ఇక్కడ క్లాక్ టైం చూపిస్తుంది, ఫ్యూయల్ ఇండికేషన్ అండ్ బండి ఎంత హీట్ ఉందో ఇక్కడ చూపిస్తుంది మీటర్లో. అండ్ ఇవి వచ్చేసి న్యూట్రల్, ఇవి అన్ని బైక్స్కి ఉండేది కామన్. ఇది 1000 rpm. సో ఇంకా మీకు లైట్ చూపిస్తాను. ఈ లైట్ వచ్చేసి హాలోజన్ లైట్. హెడ్ ల్యాంప్ ఇది వచ్చేసి ఎల్ఈడి లైట్ కాదు. సో మనకి ఇండికేటర్స్ వచ్చేసి ఎల్ఈడి లైట్. అండ్ మనకి ఈ ఇండికేటర్స్ కూడా డ్యువల్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ బటన్ ఉంటుంది చూడండి. సో ఇదే బటన్, ఇది ఆన్ చేస్తే డ్యువల్ లైట్స్ వెనక ముందు మొత్తం అన్ని లైట్స్ వస్తాయి. ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇదేంటంటే మన వేరే బండ్లకు అయితే సపరేట్గా పెట్టించుకోవాలి, బట్ దీనికి అవసరం లేదు, కంపెనీ నుంచే వస్తుంది. అండ్ ఫస్ట్లీ మనకి బండి లుక్ వైజ్ అయితే సూపర్ బెత్రిన్. దీని బండి వెయిట్ వచ్చేసి 196 kgs. అండ్ మనకి ఈ చూడండి, ఇది వైట్ కలర్లో బైక్ వచ్చేసి వైట్ కలర్లో ఉంది. అండ్ మనకి రాడ్స్ చూడండి, ఇంజన్ మీద ఇదైతే చాలా ఎలివేట్ చేసిండు. సూపర్ లుకింగ్ వైజ్ అయితే సూపర్ ఉంది. అండ్ మనకి ఇక్కడ బెనెలి సింబల్ కూడా ఇచ్చారు పెద్దగా బెనెలి ఇంజన్ మీద. ఇది వచ్చేసి 1911 నుంచి స్టార్ట్ అయింది బెనెలి. అండ్ మనకి ఈ సస్పెన్షన్ ఏంటంటే మోనో సస్పెన్షన్. ఇదేంటంటే మన హైట్కి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది తిప్పితే మన హైట్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. డిస్క్ వచ్చేసి 260 mm డ్యువల్ ఫ్రంట్ డిస్క్. అండ్ రేర్ డిస్క్ వచ్చేసి మనకి 240 mm సింగిల్ డిస్కే ఉంటుంది. ఈ డిస్క్ కూడా మన బెనెలి కంపెనీవే, బైబి కంపెనీ కాదు. అండ్ మనకి సీట్ హైట్ వచ్చేసి 795 mm. అండ్ దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 160 mm ఉంటుంది. అండ్ మనకి ట్యాంక్ వచ్చేసి 16 లీటర్స్ కెపాసిటీ. అండ్ లోగో కూడా ఇక్కడ సూపర్ ఎలివేట్ చేశారు బెనెలి అని చూడవచ్చు. అండ్ ఇక్కడ బెనెలి అని రాసాము TNT ఇక్కడ. సో ఫస్ట్లీ మనకి ఇంజన్ వచ్చేసి ఇది 300 cc ఇంజన్.
అండ్ ఇది ఇన్లైన్ సిలిండర్స్, 2 సిలిండర్స్ ఉంటాయి దీనికి. అండ్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కూడా ఇది. అండ్ దీని ఇంజన్ టార్క్ వచ్చేసి 26.5 10,000 RPM. ఫైనలీ దీని మైలేజ్ వచ్చేసి 1 లీటర్కి 22 నుంచి 25 దాకా ఇస్తుంది. సో మనకి ఇప్పుడు బండి ఉంది కదా, నేను మైలేజ్ ఎగ్జాక్ట్లీ నా బండి ఎంత మైలేజ్ ఇస్తుందో టెస్ట్ డ్రైవ్ చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను మైలేజ్. అండ్ దీని పర్ఫార్మెన్స్ కూడా చెప్తాను. అండ్ దీన్ని బెస్ట్ థింగ్ ఏంటంటే, పాజిటివ్స్ ఏంటంటే, ఈ బండి కొనడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సౌండ్ ఒక్కటి బాగుంటుంది అండ్ లుక్ వైజ్ బాగుంటుంది. అండ్ మనకి సీసీ కూడా 300 సీసీ. అండ్ నెగిటివ్స్ ఏంటంటే, దీంట్లో మనకి సర్వీస్కి సర్వీస్ వచ్చేసి అంత ఎఫర్ట్ చేయలేము, ఎందుకంటే ఆల్మోస్ట్ 1000 సీసీకి ఎంత ఎఫర్ట్ చేస్తామో, ఎంత అమౌంట్ అవుతుందో దీనికి కూడా అంతే అమౌంట్ అవుతుంది. దీనికి జనరల్ సర్వీస్ వచ్చేసి మనకి 7,500 రూపీస్ అవుతుంది. అండ్ మనకి పార్ట్స్ కూడా రేర్గా దొరుకుతాయి, పార్ట్స్ అంతా జల్దీ దొరకవు. సో దీంట్లో నెగిటివ్స్ అంటే అవే. అండ్ ఇంకోటి, ఈ బండి కొనడం ఈజీనే కొనచ్చు, బట్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. అంటే ఎందుకంటే ఇప్పుడు హెవీ సీసీ బండ్లు మెయింటెనెన్స్ చేయాలంటే అంతే ఉంటుంది. ఇదేంది మన సింగిల్ సిలిండర్ అయితే కాదు, డ్యువల్ సిలిండర్ ఇంజన్, 2 సిలిండర్స్ ఉంటాయి. సర్వీస్కి కూడా అంతే ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మన కేటీఎం ఉంది కదా, దానికి కూడా దానికంటే దీనికి డబుల్ అయితే అది ఆల్మోస్ట్ 3,000 to 4,000 అయితే. ఇది ఏంటంటే హెవీ సీసీ బండి కదా, సో ఇక అది కామన్ థింగ్. అది దీనికైతే డబుల్ స్టాండ్ అయితే ఉండదు, బట్ ఈ డబుల్ స్టాండ్ ఇది స్పోర్ట్స్ బైక్ ఎలా ఉంటాయంటే ఇదే ఉంటాయి, ఇట్లా ఉంటుంది. అండ్ దీని టైర్ చూడండి ఎంత లావు ఉందో, దీని టైర్ అయితే చాలా లావు ఉంది. అండ్ మనకి ఇది స్టాండ్ కూడా సైడ్ స్టాండ్ ఉంటుంది, సెన్సార్ది, ఇక్కడ సెన్సార్ ఉంటుంది మనకి సేమ్. ఇది కూడా అన్ని బైక్స్కి ఉన్నట్టే సెన్సార్ సిస్టమ్ ఉంటుంది. అండ్ దీనికి బండికి మెయిన్గా ఏంటంటే ప్రతి ఒక్క దానికి సెన్సార్ ఉంటుంది కంపల్సరీ. సో గాయస్, ఇప్పుడు మీకు బండి ఆన్ చేసి చూపిస్తా సౌండ్ ఎలా వస్తుందా. సౌండ్ అయితే చూశారు కదా ఎలా వచ్చిందో, కంపేర్ టు 600 సీసీ కూడా సేమ్ సౌండ్. 600 బెనెల్లి 600 కానీ, మీరు 1000 సీసీ కూడా కానీ, అంటే 1000 సీసీ నేను అంత ఎగ్జాక్ట్లీ చెప్పలేను, బట్ ఏదైనా బండి దొరికితే కంపల్సరీ దాన్ని దీన్ని కంపేర్ చేసి అది కూడా ఒక వీడియో చేస్తా. సో బాయ్ గాయస్, ఇంకా బండి గురించి అయితే మొత్తం చెప్పేసిన, అండ్ ఏ బండి కూడానో ఫైనల్లీ చూపించేసిన. అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో నేను వేరే ఎగ్జాస్ట్ పెడదాం అనుకుంటున్నా, సౌండ్ చూపిస్తాను ఆ ఎగ్జాస్ట్ పెట్టి. అండ్ నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో బాయ్ బాయ్.